बेहद परम महाशांति, बेहद आत्मिक परिवार मनकु, आत्मिक सोदरी सोदरलकु, बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत। ई रोजु प्रति ఒక్కరికి కూడా జ్ఞాన మార్గంలో నడుస్తూ ఉన్న వారికి బాపూజీ ఛానల్ ద్వారా జ్ఞానంలోకి ప్రవేశించిన వారికి జ్ఞానం వినగా వినగా మేము బేహద్ ఆత్మలమా కామ అనేటువంటి అనుమానం వస్తుంది. దీన్ని నివారించుటకు కొన్ని జ్ఞానం యొక్క పాయింట్స్ను జ్ఞాన ఆధారంతో ज्योति प्रकाश भाई चक्कगा विवरण इस्तू उन्नारु. ई रोजु मनमु ई टापिक गुरिंची मात्लाडुकुंदामु अंटुन्नारु अन्नय्य. ई नाटि समयं ज्ञानमु अनेदि चाला महत्यमैनदि. इप्पुडु प्रस्तुतं ज्ञान मार्गं अनेदि अनिवार्यं. యూట్యూబ్ ద్వారా చాలామంది జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. అనేక ఛానల్లో జ్ఞానం గురించి కూడా స్పష్టమైనటువంటి అవగాహనలు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా బాపూజీ జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా తెలుసుకొని బాపూజీ యొక్క కనెక్షన్లోకి వస్తూ ఉన్నారు. అయితే వచ్చిన వారందరూ కూడా ఫస్ట్ వారిని వారు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క క్వశ్చన్ ఎందుకు వస్తుంది అంటే, బాపూజీ నేను బేహద్దు పిల్లలకే చెప్తూ ఉన్నాను, ఇది బేహద్దు జ్ఞానము, బేహద్దు బాప్ బేహద్దు పిల్లలకు బేహద్దు మాటలే వినిపిస్తారు అని అంటూ ఉంటారు. ఈ మాట అన్నప్పుడల్లా మేము ఇప్పుడే జ్ఞానంలోకి వచ్చాము, టూ లేట్ బోర్డు పెట్టేశారు, టూ లేట్ అయింది అంటున్నారు బాపూజీ. మరి మేము బేహద్ ఆత్మలమా అనే డౌట్ వస్తూ ఉంటుంది. అందుకనే బాపూజీ చెప్పేటువంటి విషయాన్ని మీరు బాగా అర్థం చేసుకోండి. బాపూజీ కూడా జ్ఞానమే చాలా ముఖ్యమైనది, దీనికి చాలా మహిమ ఉన్నది అని, విశ్వ మహాపరివర్తన కోసం ఆల్మైటీ అథారిటీ జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ ప్రపంచంలో ఎన్నో యోగాలు ఉన్నాయి, క్రియాయోగము ఉన్నవి, ఉన్నప్పటికీ కూడా జ్ఞానానికి మహిమనిస్తున్నారు. భగవద్గీతలో ఎంతో జ్ఞానం చెప్పారు, 18 రకాల యోగాల గురించి కూడా చెప్పారు. అయినా లాస్ట్లో జ్ఞానాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు, జ్ఞానాన్ని మించిన పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు అన్నాడు. అందుకని సర్వశక్తి సాగరుడైన ఆల్మైటీ అథారిటీ జ్ఞాన మార్గమును ఎంచుకొని దీని ద్వారా బేహద్దు ఆత్మలకు అందిస్తూ వారి యొక్క ఆత్మను జాగృతం చేసుకొని చేసి విశ్వ మహాపరివర్తన చేయాలని లక్ష్యంతో ఈ భూమి మీదకి వచ్చారు. జ్ఞానంతో ఆత్మల జాగృతి అవుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్. దీన్ని అర్థం చేసుకుంటే కొత్త వాళ్ళ యొక్క సంశయాలన్నీ దూరం అయిపోతాయి. బాపూజీ కూడా బాపిహి పేచాన్ హై జ్ఞాన్, ఆత్మవంకి పేచాన్ బి హై జ్ఞాన్ అంటే, తండ్రిని కూడా జ్ఞానంతో గుర్తించవాలి, అదే గుర్తు. అంటే ఇంత గొప్ప జ్ఞానము ఒక తండ్రి తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఈ యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు కూడా బేహద ఆత్మలు తప్ప ఇంకొకళ్ళు లేరు. అందుకని అర్థమైన వాళ్ళు ఆత్మలోకి గుర్తు ఏంటంటే జ్ఞానమే. జ్ఞానం అర్థమైంది అంటే బేహద్ జ్ఞానం, బేహద్ బాపును గుర్తించారు అంటే ఇప్పుడు బేహద్ ఆత్మలు అన్నట్టే. బేహద్ ఆత్మలను జ్ఞానం ద్వారానే బాపు కూడా గుర్తిస్తూ ఉన్నారు. హా, ఇకపోతే జ్ఞాన మార్గంలో నడుస్తూ అనుభవాలు అవుతున్నాయా,
సాక్షాత్కారాలవుతున్నాయా అనే విషయం పక్కన పెడితే, పరమాత్మ ఏదైతే ఆత్మల్ని ఎంచుకున్నారో అప్పటి నుండి ఆత్మల్ని వదిలిపెట్టలేరు. మనకు మనము ఒంటరిగా అనుకుంటాం, మనల్ని ఎవరు చూడటం లేదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే పిల్లల్ని బాపు సెలెక్ట్ చేసుకున్నారో, జ్ఞానం అందించారో, జ్ఞానంతో పాటు పిల్లల్ని కూడా చూస్తూనే ఉన్నారు. ప్రతి సెకండు కూడా బాపు పిల్లలతో పాటే ఉన్నారు. ఈ మాటను బాగా అర్థం చేసుకోండి. అందుకని నేను జ్ఞానం మాటలే చెప్తూ ఉన్నాను. అయితే కొంతమందికి చమత్కారాలు సాక్షాత్కారాలు కావాలి అని భావిస్తూ ఉంటారు. ఇవి అయినా కూడా క్షణికమే కదా. అసలు జ్ఞాన మార్గంలో వీటికి ఏం వాల్యూ లేనే లేదు. ఇప్పుడు మానవుల దగ్గర మంత్రశక్తి లేదు, సంకల్ప శక్తి లేదు. మరి వీళ్ళందరికీ ఎలా సద్గతి ఇవ్వాలి? ఎలా సద్గతి పొందుతారు వీళ్ళంతా? సతయుగంలో అయితే సంకల్ప శక్తి ఉంది. ఏదనుకుంటే చేసేవాళ్ళు. సంకల్పంతో వాళ్ళు వేరే లోకాలకు కూడా వెళ్ళేవాళ్ళు. ఈ కథలు మనకు చాలా తెలుసు. త్రేతాయుగంలో ఇక మంత్రశక్తి ఉంది. రావణాసురుడు మంత్రశక్తితో పుష్పక విమానాన్ని నడిపించేవాడు, మూడు లోకాల్ని భ్రమణ చేస్తూ ఉండేవాడు. మరి ఈ సమయంలో అవేమి మనకు పాసిబుల్ కావు. ఇకపోతే ద్వాపర యుగంలోనే చూడండి, మహాభారత యుద్ధంలో అర్జునుడు, కర్ణుడు, ద్రోణాచార్యుడు, భీష్ముడు దగ్గర ఎంతో మంత్రశక్తితోటి గొప్ప గొప్ప ఆయుధాలు, ధనుర్విద్య వారి దగ్గర ఉన్నది. విభిన్నమైన సూక్ష్మ శక్తుల, దివ్య శక్తులతో తమ కార్యక్రమాలు కూడా చేసేవాళ్ళు. అవన్నీ కూడా ఇప్పుడు పాసిబుల్ కాదు. ఇప్పుడు మానవుల్లో సంకల్పంలో శక్తి లేదు, మంత్రశక్తి లేదు. నిజంగా ఉన్నట్లయితే ఈనాటి టెర్రరిస్టులు ఇన్ని అరాచకాలు స్థూలంగా చేయరు. మంత్రతంత్రాలతోటే చేసేసేవాళ్ళు వాళ్ళ బుద్ధి అనుసారంగా. అప్పుడు రాక్షసులు చేశారు కదా, ఇప్పుడు వీళ్ళు చేసేవాళ్ళు. వారి దగ్గర లేకనే స్థూలమైనటువంటి ఆయుధాలను పట్టుకొని మారణ హోమం చేస్తూ ఉన్నారు. ఇకపోతే కొన్ని గుళ్ళల్లో, ఆశ్రమాల్లో రాత్రింబవళ్ళు మంత్రాలు జపం చేస్తూ భజనలు కీర్తనలు చేస్తూనే ఉన్నారు. అయినా కూడా అక్కడే వికృత వికర్మలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఏం జరుగుతున్నాయో టీవీలోనూ న్యూస్లోనూ కూడా పెద్ద పెద్దగా తెలుసుకుంటూనే ఉన్నాము. మైకులు పెట్టి పెద్ద పెద్దగా భజన కీర్తన చేసేవాళ్ళు ఆశ్రమాల్లో ఏం జరుగుతూ ఉందో కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు జ్ఞాన విజ్ఞానం యొక్క సమయం. అందుకే జ్ఞానికి జమానా అని అంటూ ఉంటారు బాపూజీ. నాలెడ్జ్కి జమానా. స్థూలమైన నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంది, విజ్ఞానము పెరుగుతూనే ఉంది. దీనిపైన ధ్యాసగా పెడుతూనే ఉన్నారు. బేహద జ్ఞానం కూడా ధ్యాసగా వింటే, అనుభవం చేసుకుంటే మానవుని యొక్క బుద్ధి కూడా వికసిస్తూ ఉంటుంది. అయితే మానవుడికి ఈనాడు ఏది చేస్తున్నా లౌకిక ఉపలబ్ధి కోసమే వాళ్ళ బుద్ధిని ఉపయోగిస్తూ ఉన్నారు. లౌకికంలో పొందాలి అనుకుంటూ ఉన్నారు. అయితే లౌకికంలో చేసినట్లు అలౌకికంగా కూడా చేయండి, అలాగే ఫాలో చేయండి బుద్ధిని ఉపయోగించి. పరంపిత పరమాత్మ కూడా ఈ బుద్ధినే వ్యవహారంలోకి తీసుకొని రమ్మంటున్నారు. పరమ జ్ఞానాన్ని పెంచుకోండి అంటున్నారు. సంకల్ప శక్తితోటి, బుద్ధితోటి పారలౌకికమైనటువంటి అలౌకికమైనటువంటి దివ్య స్థానానికి చేరుకోగలుగుతూ ఉంటారు. అసలు బుద్ధిలో జ్ఞానం వెళ్ళినప్పుడే ఆత్మలో ఉన్న జ్ఞానం యొక్క సెల్ ఛార్జ్ అవుతుంది, జాగృతమవుతుంది. ఇది ఆటోమేటిక్గా ఇమర్జ్ అవుతుంది. అలౌకిక శక్తులు కూడా జాగృతమైతే సంస్కారాల పరివర్తన కూడా అవుతూ ఉంటుంది.
అప్పుడే మన యొక్క బుద్ధి దివ్య బుద్ధిగా చెప్పబడుతూ ఉంటుంది. అందుకే జ్ఞానాన్ని మించిన పవిత్రమైన వస్తువు ఇంకొకటి లేదు అని చెప్పటం. ఈనాడు సైన్స్ ఇంత డెవలప్ అవుటకు కారణం కూడా మానవుడి యొక్క మేధస్సేగా, మానవుడు తన బుద్ధిని అంతా కూడా స్థూలమైనటువంటి సైన్స్ మీద, సాధనాల మీద పెట్టేశాడు. అందుకే సైన్స్ని ఇంత డెవలప్మెంట్ చేస్తూనే వచ్చారు. ఈ సైన్సే గనక డెవలప్మెంట్ కాకపోతే ఈనాటి మానవులు రాతితోటి నిప్పును రాసుకుంటూ అడవుల్లోనే జీవించేవాళ్ళు. బుద్ధి వికసించబట్టి ఎంతో ప్రగతిని సాధించారు. బుద్ధి వికాసము అనేది పొందబట్టే అలౌకిక శక్తుల గురించి కూడా సైన్స్ వాళ్ళు పరిశోధన చేస్తూ ఉన్నారు. బుద్ధిని ప్రొవైడ్ చేసి అలౌకిక విజ్ఞానాన్ని వికాసం పొందాలి. ఈ విషయం ఆల్మైటీ అథారిటీకి తెలుసు. అందుకనే ఈ బేహద్ అలౌకికమైనటువంటి జ్ఞానాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు విజ్ఞానం యొక్క సమయము, జ్ఞానము విజ్ఞానము. కానీ చాలామందికి ఇది అర్థం కావటం లేదు. ఇది అర్థం కాకనే జ్ఞానం వింటూ కూడా నేను బేహద్ ఆత్మనా కాదా అనే డౌట్ను వెళ్ళబుచ్చుతున్నారు. దీనికి బాపూజీ చాలా తేలికగా చెప్పనే చెప్పారు. మీకు ఎంతెంత జ్ఞానం బుద్ధిలోకి అర్థమవుతూ ఉంటుందో అంతగా మీ గుర్తింపు బయటకు వస్తుంది. ఏ కళల వరకు అర్థమైతే ఆ కళ వరకు ఉన్నటువంటి ఆత్మలు, కొంతమందికి గెలాక్సీ వరకే అర్థమవుతుంది, కొంతమంది యూనివర్స్ వరకే అర్థమవుతుంది, కొంతమంది వంద కళల మల్టీవర్స్ వరకే అర్థమవుతుంది. ఇక పైన వాళ్ళకి అర్థం కాదు, ముందుకు వెళ్ళాలి అనిపించదు. అంతే వారి బుద్ధిలో వాళ్ళ ఆత్మలో అదే అక్కడ జ్ఞానం ఉన్నది, అక్కడి నుండి వచ్చిన వాళ్ళు అనుకోవటమే. అందుకనే జ్ఞానమే గుర్తుంది, జ్ఞాని హి పేచానహే అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నేనెవరు అనే ప్రశ్న వేసుకొని నేను బేహద్ధాత్మన, హద్దులోని ఆత్మన అనుకున్నారు అంటే ఆ రోజు నుండి వారి లోపల ఆధ్యాత్మిక యాత్ర అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళ యొక్క ఆత్మను వాళ్ళు చూసుకోవటం ప్రారంభమవుతుంది. ఇది ఫస్ట్ ప్రశ్న. జ్ఞానంలో రావాల్సిందే ఇది. ఇలా ప్రశ్న వచ్చింది తప్పు అని మేము అంటం లేదు. అయితే భక్తి మార్గంలో ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసి భక్తి చేసినా ఈ యొక్క ఆలోచన అనేది వారికి రానే రాదు. వాళ్ళు ఎంతకాలమైనా అట్లా భజన కీర్తన గాన భజన ఎగురుతూ డాన్స్ చేస్తూ దాంట్లోనే నిమగ్నమైపోతూ ఉంటారు. కానీ ఈ ప్రశ్న వేసుకొని వెతుకుని వాళ్ళ లోపలికి వాళ్ళు వెళ్ళాలని ధ్యానము యోగం పైన మనసు అనేది పోదు. అందుకని భక్తి మార్గంలో ఎంత చేసినా కూడా ఏమీ ప్రాప్తి లేదు అంటూ ఉన్నారు. ఈ భక్తి మార్గంలో గురువుల్ని పట్టుకుంటారు. వాళ్ళ స్వర్గ సుఖాలు కావాలి, లేకపోతే గురువు చమత్కారం చేయాలి, వాళ్ళ కోరికలు తీర్చాలి, ఇదే వాళ్ళ భావన ఉంటూ ఉంటుంది. అయితే కోరికలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఇది ఆత్మ అనుభవిస్తుందా, శరీరం అనుభవిస్తుందా, స్వర్గ సుఖాలైన స్థూలమా సూక్ష్మ అన్న సంగతి కూడా వాళ్ళకు తెలియదు. ఈ యొక్క స్వర్గ సుఖాలు అనేది కూడా ఒక నష లాంటివే. తాగితే నష ఎక్కినట్టు ఆ సుఖాలు లభించడం కూడా అదే నషాలో ఉండిపోతారు. వాళ్ళు చేసిన పుణ్యం ఖాతా మొత్తం సమాప్తం అవుతూ ఉంటుంది. జ్ఞాన మార్గం స్టార్టింగ్లోనే నేనెవరు, నా రచయిత ఎవరు అనేది ప్రశ్న వస్తే దాని గురించి ఆలోచించారు అంటే వాళ్ళు సాధారణమైన ఆత్మలు కాదు. వాళ్ళని వాళ్ళు జ్ఞానం విన్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాను, ఏం చేయాలి, నేను అందరి యొక్క కళ్యాణం ఎలా చేయాలి అనే ఆలోచన వచ్చింది అంటేనే వాళ్ళు చాలా ఉన్నతమైన ఆత్మలు అన్నట్లే. బాపూజీ కూడా ఇదే చెప్తూ ఉన్నారు. బుద్ధిలో ఏమనుకుంటున్నారో అనేది మీకు మీరే అర్థం చేసుకోవాలి. మీకేం కావాలో ఏంటో మీరు అర్థం చేసుకోండి. మనసు బుద్ధి అనేది ఆత్మ లోపల ఉన్నటువంటి సూక్ష్మమైన పార్ట్స్, అంగాలు.
ఆత్మ నుండి మనసు బుద్ధిని వేరు చేయలేము. జ్ఞానమును బుద్ధిలోకి ఎక్కించి బుద్ధి జ్ఞానాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనన చింతన మనసు చేస్తూ ఉంటే అప్పుడు వారి యొక్క మౌలిక ఫండమెంటల్ కాన్షియస్నెస్ అనగా మూల చైతన్యము అర్థం చేసుకోగలుగుతారు. నేను దేనితోటి తయారయ్యాను, నా మూల చైతన్యము ఏమిటి అనేది బుద్ధి ద్వారా గ్రహించగలుగుతారు. ఆ మూల చైతన్యం యొక్క సోర్స్ ఏమిటి అని అర్థం చేసుకున్నప్పుడు బేహద్దు పరంధామమే చైతన్యం యొక్క సోర్సు, అదే నా లక్ష్యం. మూల సోర్సు బేహద్దు పరంధామంకి బుద్ధితోటి చేరుకోవటం, బుద్ధితోటి అనుభవం చేసుకోవటం, జ్ఞాన యోగాలతోటి దానిని ఈ మర్జ్ చేసుకోవటం. అది ఇంతకాలం మర్జ్ అయిపోయింది. ఎప్పుడైతే మూల చైతన్యం జాగృతం అవుతుందో అది ఇమర్జ్ అయిపోతుంది. అనుభవము అయ్యే కొద్దీ మనసు బుద్ధి కూడా ఏకాగ్రమైపోయి దానిలో విలీనమైపోతుంది. ఆటోమేటిక్గా సేవాధారణ అనేది అదంతా అదే జరుగుతూ ఉంటుంది. అందుకనే బాపూజీ జ్ఞానం అర్థం చేసుకోవటమే చాలా గొప్ప. బాపూజీ చెప్పేటువంటి జ్ఞానం చాలా లోతైనది. బాపూజీ జ్ఞానంలోకి రావటం, బాపుతోటి కనెక్ట్ అవ్వటము అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇక ఆత్మానందము, ఆత్మసుఖం అనేది అది సాధన అనుభవం అనేది అవుతూనే ఉంటుంది. జ్ఞానం అర్థమయ్యే కొలది కూడా అనుభవం కూడా అవుతూ ఉంటుంది. అయినా మంచిదే, అవ్వకపోయినా మంచిదే. ఆత్మను జడ్జిమెంట్ చేసుకుంటూ ఉండాలి, ఆత్మే జడ్జిమెంట్ చేసుకుంటుంది, అంతవరకు నిరీక్షణ చేసుకుంటూ ఉంటుంది. ఆత్మ సంకల్పాలు ఏ దిశలో పోతూ ఉన్నాయో నిరీక్షణ చేస్తూ నిర్దేశించుకుంటూ ఉంటుంది. అప్పుడే జ్ఞాన యోగాల యొక్క ప్రాసెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. భక్తి మార్గంలో ఈ అనుభవం అవ్వదు. జ్ఞాన యోగంలో ఇది చాలా తక్కువ సమయంలోనే అనుభవం అవుతుంది. భక్తిలో ఎంతకాలం ఉన్నా అనుభవం కాదు. అసలు ఇప్పుడు భక్తి మార్గంలో సుఖము లేదు, శాంతి లేదు, కేవలం అట్రాక్షను, మాయా, పేరు, ప్రఖ్యాతులు, అన్ని కష్టాలే. ఇక యోగ మార్గంలో సాధన చేస్తూ అనేక సాధనాలు అనేక ఆశ్రమాల్లో ఏవేవో చేస్తూ ఉంటారు. వారికి ఏవో కొద్దిగా సూక్ష్మశక్తులు లభిస్తూ ఉంటాయి. ఆ యొక్క సూక్ష్మశక్తుల సుఖాన్ని పొందడంలోనే వాళ్ళు నిమగ్నమైపోయి ఉన్నారు. అది కూడా మాయే. అంతటితో వాళ్ళ పురుషార్థం ఆగిపోతుంది, ఎదుగుదల ఉండదు అనేది వాళ్ళు తెలుసుకోలేరు. ఎత్తంతర మంత్రాలతోటి శక్తులు సిద్ధులు వచ్చినా ఆ మాయలో పడిపోయి ఉంటూ ఉంటారు. ఈ వాళ్ళని ముందుకు వెళ్ళనివ్వదు. కాబట్టి అన్ని బాధలే ఉన్నాయి అని అర్థమవుతుంది దీని ద్వారా. ఇక్కడ మనకైతే రోజు బాపూజీ చెప్పేటువంటి జ్ఞానము, మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు, ఈనాటి పురుషార్థంలో చేయాల్సినటువంటి ధారణా పాయింట్స్ మనకు పూర్తి అవగాహన ఇస్తుంది. మనకు రోజు లభిస్తూ ఉన్నాయి కనుక పురుషార్థాన్ని కూడా పెంచుతూ ఉంటాయి. దీనితో మనకు బేహద్దు పారలౌకిక శక్తులు కూడా ప్రకటితమవుతూ ఉంటాయి. ఇది మన డ్యూటీ. దీనికోసమే మనం యోగం కూడా చేస్తూ ఉన్నాం. టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పవర్ అనేది వస్తుంది, పరివర్తన కూడా జరుగుతూ ఉంటుంది. మన డ్యూటీ మనం ఇప్పుడు చేస్తూనే ఉండాలి. మన డ్యూటీ మనం చేస్తే ఆధ్యాత్మిక శక్తులు వాటి డ్యూటీని అవి చేస్తూనే ఉంటాయి. కేవలం మన సంకల్పం చేయటమే. అప్పుజీ చెప్పారు కదా, బేహద్దు కళ పరంధామం నుండి పవర్ తీసుకొని, బేహద్దు కళల పవర్ని తీసుకొని కేవలం 4% మాత్రమే మల్టీవర్స్లోకి
ప్రసారం చేయండి, సంకల్పం చేయండి. రోజు మా 5 సంకల్పాలు చేయండి, 5 నిమిషాలు అంటూ ఉంటారు. ఇది సంకల్పం చేయటమే ఆ సూక్ష్మ శక్తులు, ఆధ్యాత్మిక భేద శక్తులు దాని పని అవి చేస్తూనే ఉంటూ ఉంటాయి. సంకల్పం చేసి వదిలేయటమే. ఈ విషయం తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. ఇంత బాపూజీ ఎంతో జ్ఞానాన్ని యూట్యూబ్ ద్వారా ఫ్రీగా అందిస్తున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా అజ్ఞానంలో ఉండటము అంటే ఘోర అంధకారంలో ఉండటమే. ఇంటర్నెట్ ద్వారా పూర్తి జ్ఞానం బట్వారా జరుగుతూనే ఉంది. సూక్ష్మ శక్తులను విజ్ఞానం కూడా పరిశోధన చేస్తూనే ఉంది. ఇంకా జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా మూఢంగా భక్తిలో ఉండటం అంటే ఘోర అంధకారం కాక ఏమిటన్నట్టు. ఇక దానిలో అంటే జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా ఘోర అంధకారంలో ఉన్న వాళ్ళని మూర్ఖులు, దౌర్భాగ్యులు, వాళ్ళంతట ఇంకొకళ్ళు లేరు అనే అనుకోవాలి. వారి ఎదురుగా అన్నీ ఉన్నాయి, వడ్డించిన ఇస్తరలాగా ఉంది, కానీ తినే యోగం ఉండాలి కదా. అవి తీసుకోవటానికి ఎవరు రెడీ లేరు, తినటానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆత్మ దగ్గర కొన్ని ఆప్షన్స్ ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వారిని వారే ప్రశ్నించుకోవాలి. ఇక్కడ కూడా జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మీరు బేహద ఆత్మలు అని ఎవరు సర్టిఫికెట్ ఇవ్వరు, మీకు మీరే నిర్ణయించుకోవాలి, మీకు మీరే తెలుసుకోవాలి. అయితే నాకు ఏం కావాలి, బేహద పరంపిత పరమాత్మ కావాలా, లేక మాన్ మర్తబా పేరు ప్రఖ్యాతులు, ప్రతిష్టలు, సుఖ సంపత్తి కావాలా అనేది ప్రశ్నించుకోవాలి. ఇక్కడ ఒకటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇదే, లక్ష్యము లక్షణాలు పట్టి అదే డిసైడ్ చేస్తూ ఉంటుంది. ఏ క్వాలిటీనో అదే డిసైడ్ చేస్తూ ఉంటుంది. మీ మనసు లోపలే వెళ్తే మనసు ఏం కోరుకుంటుందో తెలిసిపోతూ ఉంటుంది. మౌలిక చైతన్యం ఏం కోరుకుంటుంది దాన్ని బట్టే మీరు బేహదాత్మల హద్దులో ఆత్మల తెలిసిపోతుంది. అప్పుడు దాన్ని మీరే ఫోకస్ చేస్తూ ఉంటారు. చూడండి, బీకేలోకి వెళ్ళిన వాళ్ళంతా కూడా శివబాబాని పొందడం కోసమే వెళ్ళారు. వారి లక్ష్యం కూడా అదే. వారి ఆజ్ఞానంతో భలే బేసిక్ నాలెడ్జ్ కానివ్వండి, అక్కడ ఉన్న సిలబస్ తోటి వాళ్ళు సంస్కారాలని పరివర్తన చేసుకున్నారు. పరమాత్మే కావాలి అనుకున్నటువంటి వాళ్ళు బేహద్ బాపు దగ్గరికి రానే వచ్చేశారు. వారికి బేహద్ జ్ఞాన మార్గం లభించింది. ఒక అడుగు వేయటంతో బేహద్ అడుగులు బాపు వేయించి తన దగ్గరికి తీసేసుకున్నాడు. కానీ బీకే నుండి వచ్చినటువంటి వాళ్ళు ఈ విషయాన్ని రుజువు చేశారు. బీకే నుండి, పీబీకే నుండి చాలామంది బాపూజీ దగ్గరకు వచ్చారు. వాళ్ళని బట్టి ఈ విషయం రుజువైపోతుంది కదా. నిజంగా బీకేలో, పీబీకేలో పరమాత్మ కావాలి అని వెళ్ళిన వాళ్ళు బాపూజీ దగ్గరికి రానే వచ్చేశారు. ఇక మాకు పరమాత్మ అవసరం లేదనుకునే వాళ్ళు పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు, గద్దెలు, ఇక ఆ యొక్క మాయలో ఇరుక్కుపోయారు. ఎవరికి ఏది కావాలో అది లభిస్తుంది కదా. ఈ ప్రపంచంలో కొంతమంది నాకు సుఖం లభించడం లేదు, నలువైపుల ఎక్కడ చూసినా పరేశాన్నే, అన్నీ కర్మబంధనాలే అంటూ తపన పడుతూ వెతుక్కుంటూ వెతుక్కుంటూ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి కొంతమంది వస్తున్నారు. వీళ్లకు కొంచెం హెల్పింగ్ కావాలి. భగవంతుని యొక్క కృప అనేది లభిస్తుంది. ఇలా కాకుండా స్థూలమైన పేరు ప్రఖ్యాతులు కావాలి అనుకుంటే వాళ్ళు ముక్తి పొందే ఆత్మలే. జ్ఞానం మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ముందుకు వస్తూ బేహద్ బాపును అర్థం చేసుకుంటూ బేహద్ బాపు యొక్క కార్యక్రమము నా కార్యక్రమంగా అంటూ ఆయన్ని ప్రేమిస్తూ ఈ విధంగా ఉన్నారు అంటే తప్పకుండా వాళ్ళు బేహద్ ఆత్మలు అన్నట్లే.
కేవలం బేహత్ పరంపిత కావాలి, బేహత్ జ్ఞానం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఆత్మలోపల జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక వీరి దగ్గర కేవలం బేహద్ విజ్ఞానం అనేది తప్ప మరొకటి ఉండదు. ఇంకా బేహద్ జ్ఞానమే వింటూ ఉంటారు, ఇంకే జ్ఞానం వారికి ఇష్టం అనిపించదు. ఆ చైతన్య శక్తి జ్ఞాన యోగాలు అనేది ఆటోమేటిక్గా వాళ్ళ లోపల ఇమర్జ్ అవుతూ ఉంటాయి. ఇలాంటి ఆత్మలు బాపూజీ దగ్గర చాలామంది ఉన్నారు. వీళ్ళు చూడటానికి బాహ్యంగా స్థూలంగా చాలా సాధారణ ఆత్మలుగా కనిపిస్తారు, కానీ వాళ్ళు లోపల లోపల పరమ మహాయోగులు. మహాయోగి అనగానే ఇక్కడ భక్తి మార్గంలో కూడా ఓ రుద్రాక్షలు బూడిద పూసుకొని లేదా కాషాయము అనేక డ్రెస్సులు వేసుకొని మహాయోగుల్లా కనపడేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు లోపల మహాభోగుల్లాగా ఉంటారు. ఇది జగమెరిగిన సత్యం అనే అనుకోవాలి. అందుకనే ఆత్మ మనసు లోపల నేను బేహద్ ఆత్మను అనేటువంటి డౌట్ను రానీకద్దు. బేహద్ పిల్లలు బేహద్ జ్ఞానం వింటూ బేహద్ బాపూజీ సేవ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు బేహద్ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత బేహద్ బాపుతోటి కాంటాక్ట్ అయ్యారు అంటే డెఫినెట్గా బేహద్ ఆత్మలే. వారి యొక్క డ్యూటీ జ్ఞానము యోగము నిరంతరం ఉంటూనే ఉంటుంది. నాకు జ్ఞానం అన్నీ ఇస్తుంది అనుకుంటారు. కొంతమంది అంటారు నాకు జ్ఞానం ఏమి ఇచ్చారు, నా జ్ఞానంతో ఏం లభించింది అని. అలాంటి వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, నీకు సంసారిక వస్తు వైభవాలు కావాలా లేక పరమాత్మ కావాలా అని. ఏదో ఒకటి వాళ్ళు స్వయంగా ఎంపిక చేసుకుంటూ ఉంటారు. ఒకసారి వాళ్ళు ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళు అదే పొందుతూ ఉంటూ ఉంటారు. బేహద్ ఆత్మలు జ్ఞానాన్ని బేహద్ బాపు కావాలి అంటూ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు వెనుకకు తిరిగి చూడరు, వెళ్ళరు. ఇంకా భలే కర్మ బంధనాలు వస్తున్నా దాన్ని కట్ చేసుకుంటూ జ్ఞానాన్ని పూర్తి చేసుకునేంత వరకు, మూల చైతన్యాన్ని జాగృతం చేసుకునేంత వరకు వాళ్ళు బేహద్ మార్గంలో ఉంటూ ఉంటారు. ఇది మన డ్యూటీ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో గురువులు అనేక మంది ఉంటారు. ఒక గురువు తర్వాత ఇంకో గురువు, ఒక గురువు దగ్గర విద్య అయిపోగానే ఇంకో గురువు దగ్గరికి అలా వెళ్తూ ఉంటూ ఉంటారు. కానీ మర్చిపోని విషయం ఒక్కటే, గురువులు అనేక మంది ఉన్నారు, బాపు ఒక్కరే ఉంటారు. బాపు వారసత్వం ఇచ్చి జ్ఞానం ఇచ్చి ఎప్పుడు చూస్తూ వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారు. గురువులు వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తారని ఎక్కడా లేదు. పోయి వాళ్ళు సూక్ష్మ జగత్తులో ఉన్న గురువులు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప సంబంధము తండ్రి మరియు పిల్లల యొక్క ప్రేమ సంబంధము. బాపు సదా ఆల్మైటీ అథారిటీగా ఉన్నారు, తండ్రి ఒక్కరే. గురువులు శిక్షణ ఇచ్చేవాళ్ళు, శిక్షణ అందించేవాళ్ళే. అందుకే ఆది అనాదిగా ఉన్నటువంటి బాపు ఒక్కరే. ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదు, బాపును మించిన వాళ్ళు ఇంక ప్రపంచంలో ఎక్కడా లేరు. అందుకని బాపు దగ్గర చేరుకున్న తర్వాత ఆయన దగ్గర ఉంటూ ఆయనతో వెంట వెళ్ళాలి అనుకోండి, జ్ఞాన మార్గాన్ని తప్ప మరో వికల్పం లేనే లేదు. ఇదొక్కటి గుర్తుంచుకోండి అంటూ ఉన్నారు అన్నయ్య. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతియే మహాశాంతియే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఇలా బాపూజీ చెప్పినటువంటి వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి, చక్కటి టాపిక్స్ తోటి రోజు లైవ్ అనంతభాయ్ వీడియో షోలు, బాపూజీ దివ్య జ్ఞానము, పరమ జ్ఞానము, మా యొక్క దివ్య సందేశాలు ఈరోజు ఈనాటి పురుషార్థము ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి. అచ్చా
परम शांति नमस्ते धन्यवाद बेहद के बेहद परम 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 महाशांति बेहद परम महाशांति।